ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి. ఇప్పుడు అందరి దృష్టి ఈమెపైనే ఉంది. అప్పట్లో కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బయటికొచ్చిన శ్రీలక్ష్మి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు అత్యంత నమ్మిన బంటుగా వ్యవహరిస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడంతో ఐఏఎస్ శ్రీలక్ష్మి చంద్రబాబుకి బొకే ఇవ్వడానికి నిన్న సచివాలయానికి రావడం జరిగింది. అయితే చంద్రబాబు శ్రీలక్ష్మిని చూడగానే ఆ బొకేని తిరస్కరించారు. అంటే శ్రీలక్ష్మి జగన్కి నమ్మిన బంటుగా ఉన్న వ్యవహారం ఆయనకి తెలుసు. కొత్త ప్రభుత్వంపై ఆశ పెట్టుకుని వచ్చిన శ్రీలక్ష్మికి చంద్రబాబు స్టార్టింగ్లోనే జలకిచ్చారు. మరి చంద్రబాబు శ్రీలక్ష్మి బొకేని తిరస్కరించడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యతిరేకంగా పనిచేసిన శ్రీలక్ష్మి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఎలా పనిచేయబోతున్నారు, అసలు అవకాశం ఉంటుందా ఉండదా, ఈ సంఘటనపై మీ ఉద్దేశం, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.